ఇవో నంబర్ 77ను రద్దు చేయాలంటూ శ్రీకాళహస్తి పట్టణంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అర్ధనగరం ప్రదర్శనతో నాలుగు మాడవీధిలో ర్యాలీ నిర్వహించారు విద్యార్థి సంఘాల నాయకులు. రాష్ట ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని తహసీల్దార్ కార్యాలయం నందు అధికారులు వినతి పత్రం అందజేశారు. వెంటనే జీవో నంబర్ 77ను రద్దు చేయకపోతే విద్యార్థులు ఆగ్రహానికి గురవుతారని, రానున్న రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడించి పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎప్పుడైతే ఆయన ఎలక్షన్కి ముందు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలను కూడా ఈరోజు ఆయన మర్చిపోయేసి, ఈరోజు ఆయన సొంత స్వలాభాల కోసం అమౌంట్లను ఖర్చు పెట్టి, నవరత్నాల కోసం అమౌంట్లను ఖర్చు పెట్టి, ఈరోజు విద్యార్థులకు స్కాలర్షిప్ అమౌంట్లను పెండింగ్లో ఉంచి, అదేవిధంగా వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిల మొత్తాన్ని కూడా పెండింగ్లో పెట్టి, ఈరోజు వాళ్ళ కార్యక్రమాలకి, వాళ్ళ యొక్క సభలకు, మిగతా వాటన్నింటికి కూడా డబ్బులను ఖర్చు పెట్టా ఉన్నటువంటి తరుణం మనం చూస్తా ఉన్నాం. అయితే అఖిల భారత విద్యార్థి సమైక్య నేను ప్రశ్నించేది ఒకటే, ఈరోజు నువ్వు హామీలో ఏమి ఇచ్చావో మాకు అనవసరం. అప్పర్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరు కూడా అమౌంట్ని ఇస్తానని చెప్పావు, దాన్ని ఈరోజు తుగలు దొరికేసినటువంటి పరిపాలనని మనం చూస్తూ ఉన్నాం. కానీ పెండింగ్లో ఏవైతే స్కాలర్షిప్స్ ఉన్నాయో వీటన్నింటినీ రిలీజ్ చేసి విద్యార్థులని ప్రైవేటీకరణ, అదేవిధంగా కార్పొరేట్ విద్యార్థుల సంస్థల నుంచి కూడా కాపాడాలి, వాళ్ళ జీవితాలతో చెలగాటు మాడద్దని చెప్పేసి కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య హెచ్చరిస్తూ ఉన్నాం. అయితే పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రూపాయిని కూడా నువ్వు చెల్లించి వాళ్ళకి అప్పర్ ఎడ్యుకేషన్కి ఎలాగో నువ్వు ఒక రూపాయి కూడా చెల్లించి చెప్పేసి చెప్తున్నావు కాబట్టి